यशोदानंदन व्रज जन रंजन यामुना तीर वनचारी जय राधा माधव कुंद बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी जय राधा माधव कुंद बिहारी गोपी जन वल्लभ गिरिवर धारी यशोदनंदन ब्रज जन रंजन यामुना तीर वनचारी यशोदनंदन ब्रज जन रंजन यामुना तीर वनचारी हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरिनाम संकीर्तन यज्ञ की जाय जगद्गुरु श्रील प्रभुपाद की जाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण श्रील प्रभुपादुल वारु श्रीकृष्ण भगवानुडु पूर्ण पुरुषोत्तम भगवानुडु अनेटुवंटि ग्रंथान्नि శ్రీమద్భాగవతం దశమ స్కందం దాని యొక్క సారాంశంగా దాన్ని రచించడం జరిగింది. మరి రాబోతున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి మహోత్సవం ఎప్పుడు? శ్రీకృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 6-7 తేదీల్లో జరుపుకోబోయేటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీల ప్రభుపాదుల వారు రాసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు, దానిని తెలుగులో శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని లేదా దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పేరుతో గ్రంథం ఉంది. మరి ఈరోజు నుంచి దానిని పారాయణం చేద్దాం మనల్ని మనం పవిత్రం చేసుకోవడం కోసం. కృష్ణ 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 హే కృష్ణ 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 హే
కృష్ణ 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 రక్షమాం, కృష్ణ 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 పాహిమాం, రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ రక్షమాం, కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ పాహిమాం. శ్రీల ప్రభుపాదుల వారు ఈ గ్రంథానికి ఇచ్చినటువంటి పరిచయంలో ఈ విధంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం చదివినటువంటి స్తుతి ఏదైతే ఉందో అదే చైతన్య మహాప్రభు దక్షిణ దేశానికి యాత్రగా విచ్చేసినప్పుడు ఆయన తరచుగా ఈ స్తుతి చేస్తూ ఉండేవారన్నమాట. ఇది మనకి శ్రీ చైతన్య చరితామృతం మధ్యలీలలో 7వ అధ్యాయం 96వ శ్లోకంగా చెప్పబడింది. ప్రభుపాదులు ఈ విధంగా అంటున్నారు, దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే ఈ గ్రంథ రచనను ప్రారంభించడానికి ముందుగా నా ఆధ్యాత్మిక ఆచార్యులు ఓం విష్ణుపాద అష్టోత్తర శతశ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజు ప్రభుపాదుల వారికి నా గౌరవపూర్వక ప్రణామములను సమర్పించుకుందును. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఈ గ్రంథాన్ని ఆరంభించడానికి ముందు ఆయన యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారికి ప్రణామాలు తెలియజేశారు. మరి మనం కూడా ఆ పరంపరలో ఉన్నాం కాబట్టి చర్చించడానికి ముందుగా మన యొక్క ఆధ్యాత్మిక గురువుని శ్రీల ప్రభుపాదుల వారిని స్తుతిద్దాం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినిది నామినే. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిది నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. తర్వాత కరుణాసాగరుడైన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువునకు నేను నా ప్రణామములను సమర్పించుకుందును. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవభక్త బృంద. మరి శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు? ఆయన సాక్షాత్తు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు. మరి శ్రీ చైతన్య మహాప్రభుగా శ్రీకృష్ణుడు ఎందుకు అవతరించాడు? భక్తియుక్త సేవకు సంబంధించిన ఉన్నత సేవా సూత్రములను లోకానికి చాటి చెప్పడం కోసం శ్రీకృష్ణుడే భక్తుని రూపంలో అవతరించాడు. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు తన బోధనలను గౌడదేశముగా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం నుండి ఆరంభించారు. గౌడదేశం అంటే ఇప్పటి పశ్చిమ బెంగాల్. అక్కడ నుండి ఆయన బోధనలను ప్రారంభించారు. మరి ప్రభుపాదులు వారు అంటున్నారు, నేను మధ్వగౌడీయ సాంప్రదాయమునకు చెందినవాడిని కనుక గురు పరంపరకు సవినయముగా నా ప్రణామములను సమర్పించుకుందును. కాబట్టి మనం ఏ కార్యం చేయాల్సినా వచ్చినా మొట్టమొదట మంగళాచరణ చేస్తాం. ఎందుకంటే గురు పరంపర లేనట్లయితే మనకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లభించదు. కాబట్టి ఈ మధ్వగౌడీయ సాంప్రదాయం మొదట బ్రహ్మ నుండి ఆరంభం కావడం చేత బ్రహ్మ సాంప్రదాయంగా ఇది విఖ్యాతమైనది. 4 సాంప్రదాయాలు ఉన్నాయి మనకి. 1 శ్రీ సాంప్రదాయం, 2 బ్రహ్మ సాంప్రదాయం, 3 రుద్ర సాంప్రదాయం, 4 ఏమంటాం కుమార సాంప్రదాయం అని చెప్పంటాం. ఈ 4 సాంప్రదాయాల్లో మరి ప్రస్తుతం మనం ఉన్నటువంటి సాంప్రదాయం ఇది బ్రహ్మ సాంప్రదాయంగా ప్రఖ్యాతిగాంచింది. బ్రహ్మ నారద మహర్షికి ఉపదేశించాడు. నారదుడు వ్యాసదేవునకు ఉపదేశించాడు. వ్యాసదేవుడు మధ్వమునికి అంటే మధ్వాచార్యునిగా తెలియబడే మధ్వ సాంప్రదాయ ప్రధానాచార్యులైనటువంటి మధ్వాచార్యకి చెప్పడం జరిగింది. మధ్వగౌడీయ సాంప్రదాయానికి మూలాచార్యులైనటువంటి మాధవేంద్రపురి మధ్వాచార్య గురు పరంపరకు చెందినటి వారు. మూలాచార్యులు ఎవరట? మాధవేంద్రపురి. ఏ సాంప్రదాయానికి? మధ్వగౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి. కానీ మాధవేంద్రపురి ఏమో ఆయన మధ్వాచార్య పరంపరకు చెందినటువంటి వారు. ఆయనకి నిత్యానంద ప్రభు, అద్వైత ప్రభు, ఈశ్వరపురి అలాంటి వారు ప్రధాన శిష్యులు. సన్యాసులు, గృహస్థులు అనేక మంది ఆయనకు శిష్యులుగా ఉన్నారు. ఎవరికి? మధ్వాచార్యకి. మధ్వాచార్య పరంపరలో వచ్చినటువంటి మాధవేంద్రపురికి. ఈశ్వరపురి శ్రీ చైతన్య మహాప్రభుకు ఆధ్యాత్మిక ఆచార్యులు కావడం చేత మనం ఈశ్వరపురి, నిత్యానంద ప్రభు, శ్రీ అద్వైతాచార్య ప్రభు, శ్రీవాస పండితుడు, శ్రీ గదాధర పండితుడితో గల గురు పరంపరకు సగౌరవముగా ప్రణామములను సమర్పించుకున్న తర్వాత
శ్రీ చైతన్య మహాప్రభువునకు అంతరంగిక కార్యదర్శి అయిన స్వరూప దామోదరునకు గౌరవపూర్వకమైన ప్రణామములను సమర్పించుకుందును. అంతేకాకుండా వాసుదేవదత్త శ్రీ చైతన్య మహాప్రభునకు నిత్య సేవకుడైన గోవిందునకు మరియు అతని నిత్య సఖుడైన ముకుందునకు మురారీగుప్తకు కూడా సవినయముగా ప్రణామములు సమర్పించుకుందును. శ్రీల రూప గోస్వామి, శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రఘునాథ భట్ట గోస్వామి, శ్రీల గోపాల భట్ట గోస్వామి, శ్రీ జీవ గోస్వామి, శ్రీ రఘునాథదాస గోస్వామి అను బృందావన షడ్గోస్వాములకు ప్రణామములను సమర్పించుకుందును. మరి దీనిని అంతటిని ఒక స్తుతిలో మనం ప్రణామాలు అర్పించవచ్చు వీళ్ళందరికీ. ఏముంటుంది? వందేహం శ్రీ గురో శ్రీయుత పదకమలం శ్రీ గురువున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. శ్రీకృష్ణుడే స్వయంగా తాను దేవాదిదేవుండని భగవద్గీతలో తెలిపాను. మానవుని ధార్మిక జీవిత సూత్రములకు హాని ఏర్పడి అక్రమ చర్యలకు ప్రాధాన్యం ఏర్పడినప్పుడు భగవంతుడు ఈ భూలోకములో అవతరిస్తూ ఉంటాడు. ఈ లోకములో పాపకార్యాల భారాన్ని తగ్గించడం కోసం అవసరమైనప్పుడు శ్రీకృష్ణుడు అవతరిస్తాడు. ఏమిటా శ్లోకాలు భగవద్గీతలో ఎక్కడ చెప్తున్నాడు కృష్ణుడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ఇంకా మరి ఒక శ్లోకం కూడా చెప్తున్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ఇందులో ఏం చెప్తున్నాడు? పరిత్రాణాయ సాధూనాం, సాధువులను సంరక్షించడం కోసం, వినాశాయ చ దుష్కృతాం, దుష్కృతులను నాశనం చేయడం కోసం, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని పునఃస్థాపన చేయడం కోసం నేను అవతరిస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నారు? భౌతిక సృష్టికి సంబంధించిన సమస్త వ్యవహారములకు శ్రీకృష్ణుని సంపూర్ణాంశ అయిన శ్రీ మహావిష్ణువే కారణం. శ్రీకృష్ణుడి నుండి మనం చూస్తే కృష్ణుడి నుండి బలరాముడు, బలరాముడి నుండి ప్రథమ చతుర్వ్యూహం అంటే సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ. అందులో మళ్ళీ సంకర్షణుడి నుండి వైకుంఠ నారాయణుడు, తర్వాత ఆయన నుండి మళ్ళీ ద్వితీయ చతుర్వ్యూహం. ద్వితీయ చతుర్వ్యూహం అంటే మళ్ళీ సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ వారు వస్తారు. వారి నుండి మళ్ళీ వాసుదేవుడి నుండి శ్రీ మహావిష్ణువు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే భౌతిక సృష్టికి సంబంధించిన అన్ని వ్యవహారాలకు ఎవరు కారణం? మొదటి పురుషావతారం కారణోతక సాయి విష్ణు, ఆయన్నే మహావిష్ణువు అని చెప్పి అంటాం. మరి ఈ మహావిష్ణువు ఎవరికి అంశ? కృష్ణునికి పూర్ణాంశ. మరి భగవంతుడు అవతరించేటప్పుడు ఆ అవతారం మహావిష్ణువు నుండి ఆవిర్భవిస్తుంది. చూడండి, కృష్ణుడు ఎప్పుడు అవతరించాలనుకున్నా ఎవరి ద్వారా అవతరిస్తారట? మహావిష్ణువు ద్వారా. ఎందుకంటే మహావిష్ణువే ఈ సమస్త భౌతిక సృష్టికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా చూసుకుంటాడు. కాబట్టి మహావిష్ణువు ఈ భౌతిక సృష్టికి మూల కారణం. మహావిష్ణువు నుండి ఎవరు విస్తరిస్తారు? గర్భోదక సాయి విష్ణువు, ఆయన విస్తరిస్తాడు. గర్భోదక సాయి విష్ణువు నుండి ఎవరు వస్తారు? క్షీరోదక సాయి విష్ణువు. సాధారణంగా ఈ విశ్వములో సంభవించే అవతారాలన్నీ క్షీరోదక సాయి విష్ణువు యొక్క విస్తరణలే. చూడండి, అంటే మహావిష్ణువు మొదటి పురుషావతారం, గర్భోదక సాయి విష్ణువు రెండవ పురుషావతారం, మూడవ పురుషావతారం క్షీరోదక సాయి విష్ణువు. మరి ఈ విశ్వంలో ఏ సమస్యలు ఉన్నా సరే అందరూ కూడా వెళ్ళి క్షీరోదక సాయి విష్ణువుకి వాళ్ళు మొరపెట్టుకుంటారు కదా. కాబట్టి క్షీరోదక సాయి విష్ణువు యొక్క విస్తరణలే ఈ విశ్వంలో వచ్చేటువంటి అన్ని అవతారాలు కూడా అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఈ విశ్వంలోని పాపకర్మల భారాన్ని తగ్గించే బాధ్యత దేవాదిదేవుడు అనేటువంటి కృష్ణుడిది కాదు. చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే పాపకర్మలు ఉన్నాయో వాటి భారాన్ని తగ్గించే బాధ్యత కృష్ణుడిది కాదు. అయినా సరే మరి కృష్ణుడిది కాదంటే ఎవరిది ఆ బాధ్యత? క్షీరోదక సాయి విష్ణువు ముఖ్యంగా చెప్పాలంటే. కానీ
కృష్ణుడు అవతరించినప్పుడు విష్ణుమూర్తి యొక్క సకల విస్తరణలు అతనితో కలియును. చూడండి, ఎప్పుడైతే కృష్ణుడు అవతరిస్తాడో మొత్తం విష్ణుమూర్తి యొక్క అన్ని విస్తరణలు అతనితో కలుస్తాయట. అంటే ఏమేమి కలుస్తాయి ఇక్కడ చెప్తున్నారు, కృష్ణుని యొక్క విభిన్న విస్తరణలు ఎవరెవరు, నారాయణుడు, వాసుదేవుడు, సంకర్షణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అనేటువంటి చతుర్వ్యూహాలు, అలాగే స్వాంశ అయిన మత్స్యావతారము, ఇతర యుగావతారములు, మన్వంతర అవతారములన్నీ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని దివ్య దేహముతో పాటుగా అవతరిస్తారు. చూడండి, చాలా ముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి కృష్ణుడు ఎప్పుడు అవతరించినా మొత్తం ఆయన యొక్క సకల విస్తరణలన్నీ కూడా ఆయనతో కలిసి ఉంటాయి. చూడండి, అందుకే జయదేవ గోస్వామి ఆయన దశావతార స్తోత్రం అందులో ప్రతి అవతారాన్ని స్తుతించి చివరిలో ఏం చెప్తారు, కేశవధృత మత్స్య ఏమంటారు మీన శరీర జయ జగదీశ హరే జయ జగదీశ హరే అని చెప్పారు. అలాగే కేశవ రూప కూర్మ శరీర కేశవధృత నరహరి రూప, చూడండి ఇట్లా చెప్తారు. ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడైతే అవతరిస్తాడో మొత్తం సకల విస్తరణలు ఆయనతో కలుస్తాయి అన్నమాట. చూడండి, సకల విస్తరణలు అంటే ఇక్కడ చెప్తున్నారు నారాయణుడు, ఈ చతుర్వ్యూహాలు, అలాగే ఆయన యొక్క స్వాంశలైనటువంటి అవతారాలు, యుగావతారాలు, మన్వంతర అవతారాలు అన్నీ కూడా కృష్ణుని యొక్క దివ్య దేహంతో పాటుగా అవతరిస్తాయట. శ్రీకృష్ణుడు సంపూర్ణుడు, సకల ప్రధాన విస్తరణలు అవతారములు అతనిలోనే విలీనమగును. చూడండి, చాలా విశేషం అన్నమాట. అంటే ఎప్పుడైతే కృష్ణుడు వస్తున్నాడో అది చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భం అది. ఎందుకంటే అన్ని ప్రధాన విస్తరణలు అవతారాలు అన్నీ కూడా ఆయనలో విలీనమవుతాయి. కాబట్టి కృష్ణుడు అవతరించినప్పుడు మహావిష్ణువు కూడా అతడితోనే కలిసి ఉంటాడు సహజంగానే. నిజానికి కృష్ణుడు వృందావన లీలలను ప్రదర్శించడం కోసం అవతరిస్తారట, అసలు కారణం చెప్తున్నారు ఇక్కడ. అంటే భగవద్గీతలో మన కారణం చెప్పాడు, ఎందుకోసం, దుష్టులను నాశనం చేయడం కోసం, సాధువులను రక్షించడం కోసం, ధర్మాన్ని పునఃస్థాపన చేయడం కోసం నేను వస్తానని అంటున్నాడు. కానీ వాస్తవ కారణం ఏమిట అంటే వృందావన లీలలను ప్రదర్శించడం కోసం. చూడండి, ఆ విధముగా అదృష్టవంతులైన బద్ధజీవులను ఆకర్షించి వారిని తిరిగి భగవద్ధామానికి ఆహ్వానిస్తారట. ఎందుకంటే కృష్ణుని యొక్క లీలలన్నీ కూడా చాలా, కృష్ణ అంటేనే అర్థం ఏమిటి, కృష్ణ అంటేనే సర్వాకర్షకుడు అనేది. కాబట్టి కృష్ణుడు ఆ విధంగా అవతరించినప్పుడు ఆయన లీలలతోటి అందరినీ కూడా ఆకర్షించి భగవద్ధామానికి ఆహ్వానిస్తారట. శ్రీకృష్ణుని విష్ణు అంశయే బృందావనంలో రాక్షస సంహారాన్ని కొనసాగించాను. చూడండి, అంటే శ్రీకృష్ణుడు స్వయంగా రాక్షస సంహారం కూడా చేయడంలా, అంటే కృష్ణుడు చేసినట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ ఎవరు చేస్తున్నారు? ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడు అవతరించినప్పుడు సకల అవతారాలన్నీ కూడా ఆయనతో కలిసి వస్తాయి, సకల విస్తరణలన్నీ కూడా. అంటే సందర్భాన్ని బట్టి అవి పనిచేస్తూ ఉంటాయి. మరి కృష్ణుడు వృందావనంలో చేసేటువంటి లీలలు ఎవరు చేస్తున్నారు? స్వయంగా కృష్ణుడు చేస్తున్నాడు. కానీ రాక్షస సంహారం చేయాల్సి వచ్చినప్పుడు ఎవరు చేస్తున్నారట? ఆయనలో ఉన్నటువంటి విష్ణు అంశ చేస్తుందట. చూడండి, కొద్ది కాలం పాటు వ్యక్తమై మళ్ళీ అవ్యక్తమయ్యేటువంటి ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా. చూడండి, ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు ఏమంటున్నాడు, భూత్వా భూత్వా ప్రళీయతే. చూడండి, ఈ భౌతిక ప్రపంచం ఒక్కోసారి వ్యక్తమవుతుంటుంది, ఒక్కోసారి అవ్యక్తమవుతుంటుంది. అలాంటి ఈ భౌతిక ప్రకృతికి అతీతముగా మరొక శాశ్వత ప్రకృతి దివ్యాకాశం ఉందని భగవద్గీత 8వ అధ్యాయంలో 20వ శ్లోకంలో భగవద్ధామాన్ని గురించి తెలుపబడెను. భగవద్గీత ఏం చెప్పబడింది అక్కడ, ఈ భౌతిక ప్రపంచం ఇది వ్యక్తమవుతుంటుంది, అవ్యక్తమవుతుంటుంది, అంటే సృష్టించబడుతుంటుంది, మళ్ళీ నాశనం అవుతూ ఉంటుంది. కానీ దీనికి అతీతముగా మరొక ఆధ్యాత్మిక ప్రకృతి ఉందని చెప్పి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూడండి, 8వ అధ్యాయంలో 20వ శ్లోకం చూడండి, చూద్దాం 8వ అధ్యాయంలో 20వ శ్లోకం ఏమిటి. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యస్ సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఏమన్నాడు చూడండి,
ఈ వ్యక్తావ్యక్త జడ జగత్తునకు అతీతమైన అంటే ఈ ప్రపంచం ఇది వ్యక్తం అవుతుంటుంది అవ్యక్తం అవుతుంటుంది ఇది జడ జగత్తు అంటే భౌతిక పదార్థంతో తయారైనటువంటిది దీనికి దీనికి అతీతమైనటువంటి శాశ్వతమైనటువంటి మరొక అవ్యక్త ప్రకృతి కలదు అవ్యక్తం అంటే మనం ఉన్న ఈ పరిస్థితికి కనిపించదు అది అది ఆధ్యాత్మికమైనది కాబట్టి మనం మన జడ నేత్రాలతో దాన్ని చూడలేమన్నమాట అది ఎలాంటిదట పరమోత్కృష్టమైనటువంటిదట అంటే ఇంకా దాన్ని మించింది మరొకటి లేదట నాశరహితమైనది ఈ భౌతిక ప్రపంచం నాశనం అవుతుంది కానీ ఆ ఆధ్యాత్మిక ప్రపంచం ఏదైతే ఉందో అది నాశనం కాదు ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి సమస్తము నశించిన ఆ ఆధ్యాత్మిక ప్రకృతి మాత్రం యథాతథంగా నిలిచి ఉంటుంది అదే ఇక్కడ చెప్పారు మనకి ఈ వ్యక్త జగత్తును సూర్యచంద్రాదులతో కూడినటువంటి అనేక గ్రహ నక్షత్రాదుల రూపంలో చూడవచ్చును చూడండి మనం ఇప్పుడు చీకటిగా ఉంది బయటికి వెళ్ళి ఆకాశంలో చూస్తే ఏం కనిపిస్తాయి మనకి చంద్రుడు కనిపిస్తాడు నక్షత్రాలు కనిపిస్తాయి పగటి సమయంలో అయితే సూర్యుడు కనిపిస్తాడు మరి అవన్నీ మనం చూడొచ్చు దీనికి అతీతముగా ఎవరు ఈ భౌతిక దేహంతో చేరలేని మరొక అవ్యక్త భాగం కలదు దీనికి అతీతంగా ఏముందట మరొక అవ్యక్త భాగం ఉందట దేని గురించి అయితే 8వ అధ్యాయం 20వ శ్లోకంలో చెప్పాడో అది ఉంది అక్కడికి ఎవరు కూడా ఈ భౌతిక దేహంతో చేరుకోలేరు ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంతో ఎవరు అక్కడికి వెళ్ళలేరు ఆ అవ్యక్త జగత్తుకు అతీతముగా ఆధ్యాత్మిక జగత్తు కలదు చూడండి అర్థమవుతుంది కదా అంటే ఈ భౌతిక జగత్తుకి అవతల బ్రహ్మజ్యోతి అనేటువంటిది ఉంది దాన్ని దాటి ఇంకా అవతలకి వెళితే ఉంది ఆధ్యాత్మిక జగత్తు ఉందట చూడండి ఆ జగత్తు ఎలాంటిది దాని యొక్క లక్షణాలు చెప్తున్నారు అది పరమము అంటే దివ్యమైనది అంటే పరమము అంటే ఏమిటి ఈ ఈ భౌతిక జగత్తుకి ఏవైతే లక్షణాలు ఉన్నాయో దీనికి అన్ని వ్యతిరేకమైన లక్షణాలు అక్కడ ఉన్నాయి అది శాశ్వతమైనటువంటిది కానీ ఇది భౌతిక జగత్తు అశాశ్వతం అది నాశనము లేనిది మరి ఇదంతా ఎక్కడ చెప్పబడింది భగవద్గీతలో చెప్పబడింది ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకాల్లో భౌతిక జగత్తు అనేక సార్లు సృష్టి స్థితిలయములకు గురవుతుంటుంది భూత్వా భూత్వా ప్రళీయతే కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో అనేక సార్లు సృష్టించబడుతుంది లయమైపోతుంటుంది కానీ ఆధ్యాత్మిక జగత్తు శాశ్వతముగా అలాగే నిలిచి ఉంటుంది అందులో ఎలాంటి మార్పులు ఉండవు మరి పూర్ణ పురుషోత్తముడైన ఇక్కడ ఈ గ్రంథంలో దేవాది దేవుడైనా ఉంది కానీ నేను కావాలని పూర్ణ పురుషోత్తముడైనా అనే పదాన్ని వాడతాను ఎందుకంటే మా గురుదేవులైనటువంటి పరమ పూజ్య భక్తి వికాస స్వామివారు ఏమంటారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఆంగ్లంలో ఏదైతే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అనే పదం వాడారో దానికి దేవాది దేవుడు అనే దానికంటే పూర్ణ పురుషోత్తమ భగవానుడు అనేది సరైనటువంటి అనువాదం అని చెప్తారు అందుచేత ఆ పదాన్ని నేను ఉపయోగిస్తాను మరి పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క పరంధామం మనకి బ్రహ్మ సంహితలో చింతామణి ధామంగా వర్ణించబడింది చింతామణి ధామం ఎందుకని చింతామణి ధామం అన్నారు ఎందుకంటే అక్కడ ప్రతీది కూడా చింతామణులతో నిర్మితమై ఉంటుంది కాబట్టి శ్రీకృష్ణుని యొక్క ధామం గోలోక బృందావనంగా ప్రసిద్ధి చెందింది ఆధ్యాత్మిక ప్రపంచం అని అంటాం మనం సహజంగా కానీ అక్కడ కూడా మళ్ళీ అనేక తరగతులు ఉంటాయన్నమాట నారాయణుడు ఉండేటువంటి దాన్ని వైకుంఠం ఉంటాం కానీ అత్యున్నతమైనటువంటిది ఏ విధంగా అయితే ఈ భౌతిక ప్రపంచంలో బ్రహ్మలోకం అత్యున్నతమైనది అంటామో అలాగే ఆధ్యాత్మిక ప్రపంచంలో అత్యున్నతమైనది గోలోక బృందావనం అది కృష్ణుని యొక్క ధామం ఆ గోలోక బృందావనం చింతామణుల చేత నిర్మితములైన ప్రాసాదములతో విలసిల్లుచుండును ప్రాసాదములు అంటే భవనాలు అక్కడ ఉన్నటువంటి ప్రాకారాలు భవనాలన్నీ కూడా చింతామణులతో తయారై ఉంటాయి చింతామణులతో నిర్మితమై ఉంటాయి ఇక్కడ ఎలాగైతే మనం ఇటుకలు మీరు చూస్తే మనం ఇక్కడ మన మట్టితో స్వయంగా కొన్ని ఇటుకలను తయారు చేశాం అలా అక్కడ చింతామణులతో భవనాలు నిర్మించబడి ఉంటాయి ఇంకా అక్కడి వృక్షాలు కల్పవృక్షములుగా చెప్పబడతాయి అక్కడ ఉన్నటువంటి గోవులేమో సురభి గోవులుగా పిలువబడుతుంటాయి చూడండి కల్పవృక్షాలు అంటే ఏమిటి ఎవరు ఏది కోరుకున్నా అవి ఇస్తాయి ఎంత మోతాదులు కావాలంటే అంత మోతాదులు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత ఏది కావాలంటే అది ఇస్తాయి అందుకనే వాటిని కల్పవృక్షాలు అన్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి గోవులు కూడా అలాంటివే ఆ గోవులు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత ఏది కావాలంటే అది ఇవ్వగలవు చూడండి ఇంకా అక్కడ వందల వేల కొలది లక్ష్మీదేవులు భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారట చూడండి మనం సాధారణంగా భౌతిక ప్రపంచంలో
మహావిష్ణు దగ్గర లక్ష్మీదేవిని చూస్తుంటాం. ఎంతమంది ఉంటారు అక్కడ లక్ష్మీదేవులు? ఒకరే ఉంటారు. కానీ గోలోక బృందావనంలో చూస్తే అక్కడ వేల కొలది లక్ష్మీదేవులు భగవంతుని సేవిస్తుంటారట. ఆది పురుషుడు గోవిందుడు అనేవి భగవంతుని యొక్క నామములు. చూడండి, భగవంతుడి యొక్క పేర్లు అవి, ఆది పురుషుడు గోవిందుడు అనేవి. అలాగే అతడు సకల కారణములకు కారణం. చూడండి, ఇవన్నీ బ్రహ్మస్వామిలో ఉన్నటువంటి శ్లోకాలు. ఏమిటవి చెప్పగలరా? చింతామణి ప్రకర సద్మశు కల్ప వృక్ష లక్షావృతేషు సురభీరభిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి. ఆ శ్లోకం యొక్క అనువాదం ఇక్కడ ప్రభుపాద గారు ప్రస్తావన చేశారు. ఇంకా ప్రభుపాద గారు కొనసాగిస్తున్నారు. అక్కడ గోవిందుడు వేణునాదము చేస్తుంటాడు. అతడి నేత్రములు కమలదమలములకు పోలి ఉండును. కమలదమలములు అంటే ఏమిటి? మన యొక్క పద్మములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క రేఖలను పోలి ఉంటాయట. అతడు నీలమేఘ సదృశ దేహమును కలిగినట్టివాడు. చూడండి, మేఘం మన వర్షాకాలం చూస్తాం, దట్టమైన మేఘాలు అలుముకుని ఉంటాయి. కానీ నీలమేఘ సదృశ దేహమును, ఆయన యొక్క దేహం ఏ రంగులో ఉంటుందట? నీలమేఘాన్ని పోలి ఉంటుంది. అతడి శిరస్సుపై ఏముంటుంది? నెమలి పించము ఉండును. అతడు ఎంతటి సౌందర్యవంతుడంటే వేలాది మన్మధులు కూడా అతడికి సాటిరారు. ఏ శ్లోకానికి అనువాదం ఇచ్చారు ఇక్కడ ప్రభుపాదులు వారు? బ్రహ్మ సంహితలో వేణుం క్వణంతమ రవింద దళాయతాక్షం బర్హావతం సమ్మసితాంబుద సుందరాంగం కందర్పకోటికమనీయ విశేష శోభం గోవిందమాది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణుడు గీతలో ఆధ్యాత్మిక సామ్రాజ్యములోని సర్వోన్నతమైన తన ధామమును గురించి స్వల్పముగా మాత్రమే సూచించాడు. భగవద్గీతలో ఆధ్యాత్మిక ప్రపంచం గురించి సంపూర్ణ వివరణ ఉందా? లేదు, కొద్దిగా సూచించాడు అంతే. ఏ శ్లోకంలో చెప్పాడు చెప్పండి? తద్భాసైతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ అని చెప్పన్నాడు. ఏమన్నాడు? ఎక్కడైతే సూర్యచంద్రుల యొక్క అవసరం కానీ, విద్యుక్తి యొక్క అవసరం కానీ, అగ్ని యొక్క అవసరం కానీ ఉండదో, ఎక్కడికి తిరిగి వెళితే మళ్ళీ వెనక్కి తిరిగి రారో, ఆ ధామం నాది అని చెప్పి ఒక సూచన ఇచ్చాడంతే. కానీ ఆ ఆధ్యాత్మిక ప్రపంచం గురించిన వివరాలు శ్రీమద్భాగవతంలో చూడండి. కృష్ణుడు తన సకల పరివారముతో కూడి తన దివ్యలీలలను మొదట వృందావనములోను, తరువాత మధురలోను, ఆ తరువాత ద్వారకలోను ప్రదర్శిస్తూ దర్శనమిచ్చాను. కాబట్టి అందుకే చెప్తాం, భగవద్గీత అనేది ఇది ప్రారంభ విద్య లాంటిది అన్నమాట, ప్రైమరీ ఎడ్యుకేషన్లా చెప్తాం. భగవద్గీతలో కేవలం సూచనప్రాయంగా చెప్పబడింది. వివరాలు తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? భాగవతంలోకి వెళ్ళాలి. మరి భాగవతంలో కృష్ణుడు మొట్టమొదట తన పరివారంతో, పరివారంతో అంటే తన కుటుంబ సభ్యులు, స్నేహితులు వీళ్ళందరితో కలిసి బృందావనంలో లీలలు చేశాడు. ఆ తర్వాత మళ్ళీ మథురకు వెళ్ళాడు. మథుర నుంచి మళ్ళీ ద్వారకకు వెళ్ళాడు. మరి ఇప్పుడు మనం చర్చించుకునే గ్రంథం ఏదైతే ఉందో ఆ దివ్యలీలలన్నింటినీ, కృష్ణుడు ఎక్కడైతే వృందావనంలో, మధురలో, ద్వారకలో లీలలు చేశాడో వాటన్నిటినీ కూడా క్రమానుసారంగా తెలియజేస్తుంది. మరి కృష్ణుడు అవతరించినటువంటి వంశం పేరేమిటి? యదువంశం. ఈ యదువంశం చంద్రలోకాది దేవత అయిన సోముని వంశం నుండి వస్తుంటాను. చూడండి, మనకి క్షత్రియుల యొక్క వంశాలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి సూర్యవంశం, మరొకటి చంద్రవంశం. మరి సూర్యవంశంలో వచ్చినటువంటి భగవంతునికి అవతారం ఎవరు? రామచంద్రుడు కదా, రఘుకుల తిలకుడు అని చెప్పి అంటాం మనం. మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా 4వ అధ్యాయంలో, ఇమం వివశ్వతే యోగం ప్రోక్త వానహమవ్యయం. ఏమన్నాడు? ఈ యోగాన్ని, యోగ విధానాన్ని అంటే జీవునికి భగవంతునితో గల నిత్య సంబంధాన్ని తెలియజేసేటువంటి యోగశాస్త్రాన్ని మొట్టమొదట నేను సూర్యమండలాధిపతి అయినటువంటి వివశ్వానునికి బోధించాను. వివశ్వాన్ మన వేప్రాహ, వివశ్వానుడు ఏం చేశాడట? తన పుత్రుడైనటువంటి వైవశ్వతమునుకు బోధిస్తే మను ఇక్ష్వాకవే బ్రవీత్ అని చెప్పన్నారు. మనువు ఇక్ష్వాకునికి తెలియజేశాడు. ఆ ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి వాడే శ్రీరామచంద్రుడు. అయితే కృష్ణుడేమో చంద్రవంశానికి చెందినవాడు. యదువంశం ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రలోకాది దేవత అయిన సోముని వంశం నుండి వస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. చంద్రలోక పాలకుని సంతతి వారు చంద్రవంశీయులు అని, సూర్యలోక పాలకుని సంతతి వారు సూర్యవంశీయులు అని తెలియబడతారు. ఇలా క్షత్రియుల్లో రెండు రకాలు ఉంటారన్నమాట. మరి భగవంతుడు అవతరించినప్పుడు
ధర్మమును లేదా ధార్మిక జీవితమును స్థాపించడం కోసం అతడు క్షత్రియ వంశంలోనే అవతరిస్తాడు. చూడండి, భగవంతుడు క్షత్రియ వంశంలో అవతరిస్తాడట. ఎందుకని, క్షత్రియుల యొక్క బాధ్యత ఏమిటి? పాలన. అందుచేత ధర్మాన్ని నిలబెట్టడం కోసం వచ్చినప్పుడు, ధార్మిక జీవితాన్ని స్థాపన చేయడం కోసం వచ్చినప్పుడు క్షత్రియ వంశాల్లోనే ఆయన అవతరిస్తాడు. మరి వైదిక వ్యవస్థను అనుసరించి, అంటే వర్ణాశ్రమ వ్యవస్థను అనుసరించి, ఈ క్షత్రియ వంశం దాని యొక్క బాధ్యత ఏమిటి? మానవ జాతిని రక్షించడం. మరి పూర్ణ పురుషోత్తమ భగవానుడు శ్రీరామచంద్రు ప్రభువుగా అవతరించినప్పుడు రఘువంశముగా ప్రఖ్యాతిగాంచిన సూర్యవంశంలో అవతరించాడు. అతడు మళ్ళీ కృష్ణునిగా యదువంశంలో అవతరించాడు. చూడండి, శ్రీమద్భాగవతం 9వ స్కందంలో 24వ అధ్యాయంలో యదువంశరాజుల సుదీర్ఘ పట్టిక కలదు. అంటే వాళ్ళ యొక్క వంశవృక్షం, యదువంశరాజుల యొక్క వంశవృక్షం తెలుసుకోవాలంటే మనం శ్రీమద్భాగవతం 9వ స్కందాన్ని చదవాలి. అందులో 24వ అధ్యాయంలో చెప్పబడిందట. మరి వారందరూ కూడా గొప్ప పరాక్రమవంతులు. శ్రీకృష్ణుని యొక్క తండ్రి ఎవరు? వసుదేవుడు. అతడు యదువంశీయుడైన సూరసేనుని పుత్రుడు. వసుదేవుడు సూరసేనుని యొక్క పుత్రుడు. నిజానికి దేవాదిదేవుడు ఈ భౌతిక జగత్తులోని ఏ వంశానికి చెందడు. భగవంతుడు పలానా వంశానికి చెందినవాడు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది చెప్పుకుంటుంటారు, ఏమంటారంటే కృష్ణుడు మా వంశం వాడేనండి అంటారు. కృష్ణుడు కూడా మా యాదవులే, మా యదువంశీయుడు కృష్ణుడు అంటారు. కానీ వాస్తవానికి కృష్ణుడు ఏ వంశానికి చెందినవాడు కాదు. అంటే ఈ భౌతిక ప్రపంచంలోని ఏ వంశానికి చెందినవాడు కాదు కృష్ణుడు. కానీ కృష్ణుడు అవతరించేటువంటి వంశం ఏదైతే ఉందో అది కృష్ణుని యొక్క అనుగ్రహం చేత ప్రఖ్యాతిగాంచుతుంది అన్నమాట. మరి కృష్ణుడు అవతరించినప్పుడు ఆయన యదువంశంలో అవతరించాడు కాబట్టి యదువంశంలో అవతరించడం అనేది కృష్ణుని యొక్క కృప. ఆయన కృప వల్ల యదువంశం ఏమైంది? చాలా ప్రఖ్యాతిగాంచిందనమాట. ఉదాహరణకు ఇక్కడ ఉదాహరణ చెప్తున్నారు చూడండి. ఈ చందన వృక్షాలు ఏవైతే ఉంటాయో, చందన వృక్షాలు తెలుసు కదా మనం, చందనం సానబట్టి చందనాన్ని తీస్తాం. అవి ఎక్కడ పెరుగుతాయంటే మలయ దేశంలో పెరుగుతాయన్నమాట. చూడండి, మలయ దేశం అంటే కేరళలో ఉన్నటువంటి మలబార్ తీరం ఏదైతే ఉందో, మలబార్ కోస్ట్ అంటారు దాన్ని, మలయ ప్రాంతం అంటారు. అలాగే మలేషియా అనే దేశం ఏదైతే ఉందో దాన్ని కూడా మలయ ప్రాంతం అని చెప్పి అంటారు. కాబట్టి ఆ మలేషియాలోని మలయ ప్రాంతంలోనూ అలాగే కేరళ తీరంలోనూ కూడా మనకి చందన వృక్షాలు అధికంగా పెరుగుతూ ఉంటాయన్నమాట. అలా అవి మలయ దేశంలో జన్మించడం అనే గుణలక్షణంతోనే కాకుండా సహజమైన ఇతర గుణాలను కూడా అది కలిగి ఉండును. చూడండి, అంటే చందనం అనేది ఎందుకు ప్రఖ్యాతిగాంచింది? మలయ ప్రాంతంలో పెరగడం వలన. అదొక్కటేనా చందనంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం? కాదు కదా, అనేకమైనటువంటి ఇతర లక్షణాలు ఉన్నాయి. కానీ ఏదో కారణం చేత అవి మలయ దేశంలోనే ప్రధానంగా పెరగటం వలన మలయ చందన వృక్షాలుగా వ్యవహరింపబడతాయి. చూడండి, అంటే కృష్ణుడు ఎందుకు భగవంతుడు అంటే యదువంశంలో వచ్చాడు కాబట్టి అని అంటారు ఎవరన్నా? యదువంశంలో పుట్టాడు కాబట్టి కృష్ణుడు భగవంతుడు అయ్యాడా? కాదు కదా, షడైశ్వర్యాలు కలిగి ఉన్నాడు ఆయన. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతింగన. చూడండి, షడైశ్వర్యములను సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు. ఏదో ఆయన అనుగ్రహం చేత ఆయన యదువంశంలో ఆవిర్భవించాడు, అందుచేత యదువంశం ప్రఖ్యాతిగాంచింది. అంతేగాని ఆయన కృష్ణుడు యదువంశంలో జన్మించాడు కాబట్టి ఆయన భగవంతుడు అవ్వలేదు. ఇది అర్థం చేసుకోవాలి. ఎలాగైతే చందన వృక్షాలు మలయ ప్రాంతంలో రావడం చేత మలయ చందనం అనే పేరు వచ్చింది, అలాగే భగవంతుడైన కృష్ణుడు అందరివాడి అయినా కూడా తన ఇష్టానుసారం ఏదో ఒక కులంలో అవతరిస్తూ ఉంటాడు. చూడండి, అది ఆయన ఇష్టం. ఏ కుటుంబం, ఇక్కడ కులము అంటే కుటుంబము అని అర్థం. ఇది అర్థం చేసుకోవాలి. చూడండి, కులము అంటే కుటుంబము. ఆయన ఇష్టం, ఏదో ఒక కుటుంబాన్ని ఆయన ఎంచుకుంటాడు, దానితో ఆ కులం ఏమవుతుంది? ప్రసిద్ధి చెందుతుంది. అంతే కదా, దిక్కులు ఎన్ని ఉన్నప్పటికీ సూర్యుడు తూర్పు దిక్కుననే ఉదయిస్తాడు కదా, అవునా కదా? తూర్పు దిశకు ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి? తూర్పు దిక్కుకు ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏమిటి? సూర్యుడు ఉదయించడం. అవునా? శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు అతని సకల స్వాంశ స్వరూప అవతారములు అతనితో పాటు అవతరించును. చూడండి, అది విశేషం. ఇందాక కూడా చెప్పారు ప్రభుపదులు వారు, కృష్ణుడు వచ్చినప్పుడు ఆయనలో మొత్తం ఆయన యొక్క సకల రూపాలన్నీ కూడా ఆయనలో కలిసి వస్తాయి.
అదే విషయం మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. శ్రీకృష్ణుడు తన అగ్రజుడైన బలరామునితో, అగ్రజుడు అంటే ఏమిటి, అన్నగారు అయినటువంటి బలరాముడితో కూడి అవతరించాడు. కృష్ణుడు బలరాముడితో పాటుగా అవతరించాడు. బలరాముడు చతుర్వ్యూహమునకు మూల పురుషుడైన సంకర్షణుడు. చూడండి, మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడి నుంచి ఎవరు వచ్చారు, బలరాముడు వచ్చాడు. బలరాముడి నుంచి సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వాసుదేవుడు. చూడండి, మరి మూల సంకర్షణుడు అని చెప్పి అంటారు ఎవరిని, బలరాముడిని. మరి బలరాముడు శ్రీకృష్ణుని యొక్క స్వాంశావతారం కూడా. చూడండి, బలరాముడు ఎక్కడి నుంచి వచ్చాడు, కృష్ణుడి నుంచి వచ్చాడు, కృష్ణుని యొక్క స్వాంశ. యదువంశంలో శ్రీకృష్ణుడు ఎలా అవతరించాడు, తన దివ్య గుణాలను ఏ విధంగా ప్రదర్శించాడు అను అంశాలు ఈ గ్రంథంలో వివరించుటకు ప్రయత్నించబడ్డాయి. అంటే ఇప్పుడు మనం చదివే ఈ గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పబడ్డాయి. ఎలా అవతరించాడు, ఆయన దివ్య గుణాలను ఎలా ప్రదర్శించాడు, ఇవన్నీ కూడా మరి ముందే చెప్పుకున్నాం. ఈ గ్రంథం దేని యొక్క సారాంశం, భాగవతం యొక్క దశమ స్కందం యొక్క సారాంశం అన్నమాట. మరి ఈ గ్రంథానికి ఆధారం ఏమవుతుంది, శ్రీమద్ భాగవతమే. సాధారణంగా భగవంతుని యొక్క లీలలను ఎవరు విని ఆనందిస్తారంటే ముక్త జీవులైన వారు ఆనందిస్తారట. భాగవతం ప్రారంభంలో కూడా ఉంది కదా, ముహురహో రసికా భూవి భావుకాహ. చూడండి, భాగవతం లాంటి గ్రంథాలను, భగవత్ లీలలను ఎవరు ఆస్వాదించగలరంటే ముక్త పురుషులైనటువంటి వారు. కానీ మరి బద్ధజీవులు వేటిని వినడానికి ఆకర్షణ పొందుతారు చెప్పండి, బద్ధజీవులు. భౌతిక సామాన్య మనుషుల యొక్క భౌతిక కార్యకలాపాలకు సంబంధించిన కల్పనా కథలను చదవడానికి ఇష్టపడతారు బద్ధజీవులు. చూడండి, కృష్ణుని లీలలు లేదా రాముని లీలలు చెప్పుకుందామంటే ఎవరైనా ఆకర్షణ పొందుతారా చెప్పండి, ఎవరికి ఆకర్షణ ఉండదు. భగవంతుడి గురించి వినడానికి ఆకర్షణ ఉండదు. కానీ రాజకీయ నాయకుల గురించి, సినిమా యాక్టర్ల గురించి, క్రీడాకారుల గురించి, వ్యాపారవేత్తల గురించి, ఎందుకు పనికిరాని వారి గురించి, వారి గురించి మాత్రం జనం చదవడానికి ఇష్టపడతారనమాట. అందుకే కదా మనకి అనేక రకాలైనటువంటి వార్తాపత్రికలు, వారపత్రికలు, అంటే దినపత్రికలు, వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు, వార్షిక పత్రికలు. చూడండి, ఇలా అనేక రకాల పత్రికలు, అనేక రకాల పుస్తకాలు. చూడండి, భగవంతుని దివ్యలీలను వర్ణించే వివిధ కథలు శ్రీమద్ భాగవతంలోనూ ఇతర పురాణాల్లోనూ ఉన్నాయి. కానీ భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఎక్కడ తెలుసుకోవాలి, భగవంతుడి గురించి సినిమా థియేటర్లోనూ లేదా టీవీ సీరియల్ నుండి, వార్తాపత్రికల నుండి, వారపత్రికల నుండి తెలుసుకుంటామా భగవంతుడి గురించి, లేదు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో జనానికి ఎవరికి కూడా భగవంతుడి గురించి తెలియదు. ఆ తెలిసిన కొద్దిగా కూడా ఎక్కడి నుంచి తెలుసుకుంటారు, సినిమాల నుంచి చూడండి, లేదా టీవీ సీరియల్ నుంచి, న్యూస్ పేపర్ల నుంచి, రాజకీయ నాయకుల గురించి చూడండి, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటారు అనమాట. అది దౌర్భాగ్యం. కానీ భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, రామాయణ, మహాభారత, శ్రీమద్ భాగవత పురాణాల నుండి తెలుసుకోవాలి. మరి ఇన్ని ఉన్నప్పటికీ కూడా బద్ధజీవులు ఏం చేస్తారు, సాధారణ కథలు చదవడానికి ఇష్టపడతారు. చూడండి, ఎవరికి ఇష్టం చెప్పండి, పురాణాలు చదవాలంటే, భగవద్గీత, భాగవతం చదవాలంటే. మరి శ్రీకృష్ణ భగవంతుడి యొక్క లీలలను, వర్ణలను చదవడంలో ఆసక్తిని చూపించరు. సరే, ఏమైనప్పటికీ శ్రీకృష్ణుని లీలలు అన్ని తరగతుల వారిని ఆకర్షించగలిగేలా ఆస్వాద్యములైనవి. చూడండి, అందుకే కృష్ణుని యొక్క పేరే ఏమిటి, కృష్ణ. కృష్ణ అంటే ఏమిటి అర్థం, సర్వ ఆకర్షకుడు, అందరినీ ఆకర్షించేవాడు. మరి కృష్ణుని యొక్క లీలలు ఎలా ఉంటాయంటే, ప్రత్యేకించి కృష్ణుని యొక్క లీలలు అన్ని తరగతుల వారిని ఆకర్షిస్తాయట. ప్రపంచంలో మూడు రకాల మనుషులు ఉంటారు. ఒక రకం వారు ముక్తజీవులు, అంటే ఇప్పటికీ ముక్తి సాధించిన వారు. రెండవ తరగతి వారు ముక్తి సాధించడానికి ప్రయత్నించేటువంటి వారు. మూడవ తరగతి వారు బద్ధజీవులు లేదా భౌతిక జీవులు. ముక్తజీవులైనటువంటి వారికి, ముక్తజీవులు అవ్వడానికి ప్రయత్నించే వారికి, భౌతికవాదులైనటువంటి జీవులకు కూడా కృష్ణుని యొక్క లీలలు పఠింపదగినవి. చూడండి, ఈ మూడు తరగతుల వారు కూడా పఠించాల్సినటువంటివి కృష్ణ లీలలు. చూడండి, అంటే అందరికీ కూడా ఉపదేశించబడింది అన్నమాట కృష్ణుని యొక్క లీలలు తెలుసుకోవాలని.
సరే ఇప్పుడు మరి మొదటి తరగతి వాళ్ళు ఎవరు అనుకున్నాం? ముక్త జీవులు అనుకున్నాం కదా. ఆ ముక్త జీవులకి భౌతిక కార్యకలాపాల పట్ల ఆసక్తి ఉండదు. అంటే ఇప్పటికే వారు ముక్తి సాధించారు. ముక్తి సాధించడం అంటే దేని నుండి ముక్తి సాధించారు? ఈ భౌతిక జీవనం నుండి ముక్తి సాధించారు. మరి అలాంటి వారికి భౌతిక కార్యకలాపాల పట్ల ఆసక్తి ఉంటుందా? ఉండదు. మరి మనిషి ముక్తి సాధించిన తర్వాత నిష్క్రియుడగునని మరియు అతడు వినవలసినది ఏమీ ఉండదని వాదించే నిరాకారవాదుల సిద్ధాంతం ముక్త జీవుడు నిజమునకు నిష్క్రియుడని నిరూపించలేదు. చూడండి, కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే నిష్క్రియుడంటే అర్థం ఏమిటి? క్రియ అంటే పని, నిష్క్రియ అంటే ఏ పని చేయకుండా ఉండడం. చూడండి, కొంతమంది నిరాకారవాదులు, నిరాకారవాదులు అంటే ఎవరు? భగవంతుడికి ఆకారం లేదని వాదించే వారు ఎవరైతే ఉన్నారో వారిని నిరాకారవాదులు అంటారు. వారు ఏమని వాదిస్తారట అంటే ముక్తి సాధించిన తర్వాత ఇక మనిషికి చేయాల్సిన పని ఏది ఉండదని అనుకుంటారట. చూడండి, అర్థమవుతుంది కదా. కానీ మరి ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో అది మనిషి ముక్తి సాధించిన తర్వాత ఏ పని చేయడని నిరూపించలేదని చెప్పి అంటున్నారు. ఎందుకంటే జీవుడు ఎప్పుడు కూడా ఏ పని చేయకుండా ఉండలేడు. చూడండి, భగవద్గీతలో కృష్ణుడే ఉన్నాడు, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవశః కర్మ ప్రకృతి జైర్గుణైహి. చూడండి, ఏ మనిషి కూడా, ఏ జీవి కూడా ఒక్క క్షణం కూడా ఏమీ చేయకుండా ఉండలేడు. అతడు బద్ధ స్థితిలో ఉన్నా ముక్త స్థితిలో ఉన్నా ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. అర్థమవుతుంది కదా. భౌతిక ప్రపంచంలో ఉన్నా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నా, అంటే ఇహలోకంలో ఉన్నా పరలోకంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. చూడండి, ఉదాహరణ చెప్తున్నారు. రోగి కూడా క్రియాశీలుడుగానే ఉంటాడు. చూడండి, రోగి అంటే ఎవరు? జబ్బు చేసినవాడు. వాడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు, కానీ అతడి కార్యకలాపాలు బాధాకరములుగా ఉండను. చూడండి, అంతే కదా. జబ్బు పడినవాడు ఏదో ఒకటి చేయాలనుకుంటాడు, కానీ ఏదైనా చేస్తే ఏమవుతుంది? ఏదైనా చేద్దామని లేవలేడు, కూర్చోలేడు, పడుకోలేడు, ఏం చేద్దామనుకున్నా బాధ తప్పదు. అతడు అస్వస్థత నుండి విముక్తుడైన పిమ్మట కూడా క్రియాశీలుడుగానే ఉండను. చూడండి, అంటే రోగంతో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలనుకుంటాడు, ఏదో చేద్దామని ప్రయత్నించి బాధపడుతుంటాడు, అలాగే ఆరోగ్యకర స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాడు. అవునా కదా, రోగంతో ఉన్నప్పుడు పని చేస్తూనే ఉంటాడు, ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాడు. కానీ తేడా ఏమిటంటే ఆరోగ్యకర స్థితిలో ఉన్నప్పుడు అతడి పనులన్నీ కూడా సుఖకరంగా ఉంటాయి. చూడండి, అవునా కదా. ఇప్పుడు మంచి ఆరోగ్యంగా ఉంది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎవరైనా గులాబ్ జామ్ ఇచ్చారనుకోండి, మంచి మైసూర్పాక్ ఇచ్చారనుకోండి, చాలా బాగుంటుందా లేదా తినడానికి? అదే కామెరలు జబ్బు వచ్చిన వాడికి ఇస్తే, కామెరలు జబ్బు వచ్చినాడు కూడా ఏదో ఒకటి తినాలనుకుంటాడు, తినాలనుకున్నాడు కదా అని చెప్పి వాడికి మిఠాయి ఇచ్చామనుకో, ఎలా ఉంటుంది వాడికి? చేదుగా ఉంటుంది. చూడండి, అప్పుడు తినాలనుకున్నాడు, ఇప్పుడు తినాలనుకున్నాడు, కానీ జబ్బు చేసినప్పుడు తినాలనుకుంటే అవి ఏమో బాధను కలిగిస్తాయి. అస్వస్థత అంటే స్వస్థత చేకూరిన తర్వాత, స్వస్థత అంటే ఏమిటి? ఆరోగ్యంగా ఉన్నప్పుడేమో అవి అదే పదార్థం తీయగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. చూడండి, అలాగే నిరాకారవాదులు అంటే ఎవరు? భగవంతుడికి ఆకారం లేదని వాదించేవాళ్ళు అస్వస్థుడైన బద్ధజీవుని చర్యల నుండి విముక్తి పొందగలిగినను ఆరోగ్యావస్థలోని కార్యకలాపములను గూర్చి వారు ఇరుగరు. చూడండి, ఈ నిరాకారవాదులు ఎవరైతే ఉన్నారంటే భగవంతుడికి రూపం లేదని వాదించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనారోగ్యంతో ఉన్నటువంటి బద్ధజీవుని చర్యల నుండి విముక్తి పొందొచ్చేమో. అందుకే నిరాకారవాదులు ఏం చేస్తారు? వారికి ఏ పని చేసినా బాధ. చూడండి, రోగంతో ఉన్నవాడికి ఏ పని చేసినా బాధనే కదా. చూడండి, కాబట్టి చివరికి ఏం చేస్తాడు? ఇంకా వద్దులే, ఏం చేసినా బాధ కలుగుతుందని ఇంకాడు కళ్ళు మూసుకుని పడుకుంటాడు, అంతే కదా. అలాగే నిరాకారవాదులు ఏం చేస్తారట అంటే బాధను కలిగించే పనులను ఆపగలరు తప్ప ఆరోగ్య అవస్థలో చేయగలిగినటువంటి పనుల గురించి వాళ్ళకి తెలియదట. చూడండి, అందుకే వాళ్ళు ఏ పని చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏ పని చేసినా బాధే, వాళ్ళకి బాధను కలిగించే పనుల గురించే తెలుసు. అందుకే బాధను కలిగించే పనుల నుంచి బయటపడతారు ఏదో ఒక రకంగా, కానీ ఆరోగ్యకరంగా చేయాల్సినటువంటి పనులు ఏమిటో వాళ్ళకి తెలియదు కాబట్టి అది చేయరన్నమాట. కానీ నిజానికి ఎవరైతే ముక్తులై పరిపూర్ణ జ్ఞానాన్ని సాధించినవారు, మోక్షాన్ని సాధించి ఎవరైతే పరిపూర్ణ జ్ఞానాన్ని పొంది ఉన్నారు, ఇంకా మోక్షం సాధించారంటే ఏమిటి? వారికి ఇంకా భౌతికమైన పనుల్లో నిమగ్నం కారణే కదా అర్థం, అంటే భౌతిక ప్రపంచంలో వాళ్ళు చేయాల్సిన పనులు ఏమి లేవనే కదా అర్థం. కానీ అలాంటి వాళ్ళు కూడా కృష్ణలీలా శ్రవణములో ఆసక్తులగుదురు. చూడండి,
మోక్షం సాధించిన వారికి కూడా కృష్ణుని యొక్క లీలలు ఆకర్షణీయంగా ఉంటాయి, వాళ్ళు కూడా వినాలనుకుంటారట. మరి ఇది పూర్తిగా పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక చర్య అని చెప్పుకుంటున్నారు. ఇది ఏది ఆధ్యాత్మిక చర్య? న్యూస్ పేపర్ చదవడమా, సినిమా చూడడమా? కాదు. ఏమిటి? భగవంతుని గురించి వినడం, భగవత్ కథ వినడం ఏదైతే ఉందో అది పూర్తిగా ఆధ్యాత్మిక చర్య. ముక్తులైన వారికి కృష్ణలీలా శ్రవణం ఎంతో ప్రధానం. చూడండి, ఎందుకంటే ముక్తి సాధించిన తర్వాత కూడా మరి జీవి ఏదోటి చేస్తూనే ఉండాలని అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఏవైతే పనులు చేస్తున్నాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం? కళ్ళతో చూస్తున్నాం, ముక్కుతో వాసన చూస్తున్నాం, నాలుగుతో రుచి చూస్తున్నాం, మాట్లాడుతున్నాం, చెవులతో వింటున్నాం, చేతులతో పనిచేస్తున్నాం. ఇవే పనులు మోక్షం సాధించిన తర్వాత కూడా చేస్తాం. మరి అప్పుడు కూడా వినాలి కదా. మరి ఏం వినాలి అప్పుడు చెప్పండి? ముక్త స్థితిలో, బద్ధస్థితిలో వార్తాపత్రికల నుంచి, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటి నుండి రకరకాలుగా వింటూ ఉంటాం. కానీ ముక్త స్థితిలో ఏం వినాలి? ఏం వింటారు అప్పుడు వాళ్ళు? భగవత్ లీలా శ్రవణం చేస్తారు. చూడండి, ఎవరైతే ముక్తావస్థను సాధించారో అది వారికి పరమాస్వాదనీయ విషయం అట. చూడండి, ముక్తి సాధించిన వారికి పరమ ఆస్వాదనీయమైనటువంటి విషయం కృష్ణలీల వినడం. అంతేకాకుండా ఎవరైతే ముక్తి సాధించడానికి ప్రయత్నిస్తారో వారు కూడా భగవద్గీత, శ్రీమద్ భాగవతం వంటి రచనలను వినట్లయితే, వారు కూడా శ్రవణం చేసినట్లయితే వారికి ముక్తి మార్గం స్పష్టమవుతుంది. చూడండి, రెండు రకాల ప్రయోజనాలు. ముక్తి సాధించిన వారికి అది రుచికరంగా ఉంటుంది, ముక్తి సాధించాలనుకున్న వారికి, వారు కూడా భగవద్గీత భాగవతం వింటే ఏమవుతుంది? ముక్తి మార్గం వారికి సుగమమవుతుంది, స్పష్టమవుతుంది ఎలా ముక్తి సాధించాలనేది. భగవద్గీత అధ్యయనం ద్వారా కృష్ణుని యొక్క స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఎందుకంటే భగవద్గీత చదివితే మనకి ఏమర్థమవుతుంది? కృష్ణుడు భగవంతుడు అని అర్థమవుతుంది. కృష్ణుడి నుండి భగవద్గీతను విన్న అర్జునుడికి ఏమర్థమైంది? అతడు ఏమని కీర్తించాడు? పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం, పరమం భవాన్, పురుషం, దివ్యం, ఆదిదేవం, అజం, విభుం అని చెప్పి కీర్తించాడు. చూడండి కదా. కాబట్టి భగవద్గీత చదివితే కృష్ణుడు భగవంతుడు అని అర్థమవుతుంది. అతడు శ్రీకృష్ణుని యొక్క పాదములను ఆశ్రయించినప్పుడు భాగవతంలో వర్ణించబడిన కృష్ణ కథలను అవగాహన చేసుకోగలుగుతాడు. భగవద్గీత ఎక్కడితో ముగుస్తుంది? కృష్ణుడికి శరణాగతి పొందడంతో ముగుస్తుంది. శరణాగతి పొందడం అంటే ఏమిటి? కృష్ణుని యొక్క పాత పద్మాల్ని ఆశ్రయించడం. మరి ఆశ్రయించిన తర్వాత ఏం చేయాలి? అప్పుడు భాగవతం ప్రారంభమవుతుంది. అప్పుడు అతడు ఎప్పుడైతే భగవద్గీతను అర్థం చేసుకుంటాడో అప్పుడు భాగవతంలో వర్ణించబడిన కృష్ణ కథలు అర్థం చేసుకోగలుగుతాడు. అందుకే మనం ఏం చెప్తాం? ముందేం చదవమంటాం? భగవద్గీత. భగవద్గీత చదివిన తర్వాత భాగవతం చదివితే అప్పుడు మనం చక్కగా అర్థం చేసుకోగలం. అందుకే శ్రీ చైతన్య మహాప్రభు కృష్ణ కథా ప్రచారమే ప్రధాన కర్తవ్యం అని తన అనుచరులకు బోధించారు. చూడండి, కృష్ణ కథా ప్రచారం. చూడండి, మరి కృష్ణ కథలు అంటే ఏమిటి? కృష్ణుని గురించినటువంటి కథలు. కృష్ణ కథలు రెండు రకాలుగా ఉంటాయి. కృష్ణుడు చెప్పినవి, కృష్ణుని గురించి చెప్పబడినవి. చూడండి, భగవద్గీత ఈ రెండింటిలో ఎందులోకి వస్తుంది? కృష్ణుడి కథ రెండు రకాలుగా ఉంది, కృష్ణుడు చెప్పింది, కృష్ణుని గురించి చెప్పబడింది. మరి భగవద్గీత ఎందులోకి వస్తుంది? కృష్ణుడు చెప్పినటువంటిది, అంటే కృష్ణుడు స్వయంగా ఉపదేశించినటువంటి భగవద్ విజ్ఞానం భగవద్గీత. విజ్ఞానం అంటే ఏమిటి? సైన్స్, సైన్స్ ఆఫ్ గాడ్ హెడ్ అని చెప్పంటాం. భాగవతం ఏమో కృష్ణుని దివ్యలీలలను గురించిన కథలు ఉంటాయి. చూడండి, భాగవతంలో ఏవిటి గురించి ఉంటుందంటే కృష్ణుడి గురించినటువంటి కథలు ఉన్నాయి. రెండూ కృష్ణ కథలే అవునా కదా, ఏదైనా కృష్ణ కథే. భౌతిక జీవిత దుఃఖములలో చిక్కుకున్న మానవులు కృష్ణ కథలను ఆలకించినచో వారికి ముక్తి మార్గము తెరుచుకును. చూడండి, మూడు రకాల జీవుల గురించి చెప్పారు. మొదటి వారు ఎవరు? ముక్తి సాధించిన వాళ్ళు. రెండవ వాళ్ళు ముక్తి సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. మూడవ వాళ్ళు బద్ధజీవులు. మరి బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ కృష్ణ కథలను విన్నారనుకోండి, ఏమవుతుందట? ఏమవుతుందట? ముక్తి మార్గం తెరుచుకుంటుందట. చూడండి, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ కథ విని తీరాల్సిందే. అందుకే కృష్ణ కథను ప్రపంచమంతటా ప్రచారము చేయాలని శ్రీ చైతన్య మహాప్రభు ఆదేశించారు. ఎందుకంటే ప్రపంచమంతా ఈ మూడు రకాల జీవులతోనే నిండి ఉందవునా. ఎక్కువ శాతం మంది ఎవరున్నారు?
మూడో తరగతి వాళ్ళు ఉన్నారు. ఎవరు? బద్ధజీవులు. కాబట్టి ఎవరైనా సరే, ఎవరు విన్నా సరే అందరికీ ప్రయోజనమే తప్ప నష్టం లేదనమాట. ప్రజలందరూ కూడా కృష్ణ కథల గురించి, కృష్ణుని గురించి తెలుసుకోవడానికి తోడ్పడటమే ఈ గ్రంథాన్ని రచించడంలోని ముఖ్య ఉద్దేశం. చూడండి, శ్రీల ప్రభుపాదులు గారు ఎందుకు రచించారు కృష్ణ పుస్తకాన్ని? ప్రతి ఒక్కరూ కూడా కృష్ణ కథల గురించి, కృష్ణుని గురించి తెలుసుకోవడం కోసం. తెలుసుకుంటే ఏమవుతుంది? ఆ విధంగా అలా తెలుసుకున్నవారు భవబంధముల నుండి విముక్తులవుతారు. అర్థమవుతుంది కదా? భవబంధముల నుండి విముక్తమవుతారు. కాబట్టి ఇది కృష్ణ కథ వినడం యొక్క ప్రయోజనం. ఇంకా మరిన్ని విశేషాలు ఆచార్యులు చెప్పినటువంటిది, అంటే కృష్ణలీలా శ్రవణం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటనేది భగవంతుని చిత్తం అయితే మరొక తరగతిలో చర్చించడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. రంధ్రరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ. వాంఛాకల్పతరుభ్య కృపాసింధుభ్యవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.